రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సక్సెస్ టిప్స్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ విషయాలైనా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం తెలుసుకోబోయే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వాస్తుశాస్త్రం ప్రకారము గడియారాన్ని ఎక్కడ ఉంచాలంటే వాల్ క్లాక్ని ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలి, చాలామంది విషయాలు చెప్తున్నారు, దేని గురించి తెలుసుకుందాం. వాల్ క్లాక్స్ ఎప్పుడు కూడా నార్త్ వాల్కి తగిలించి ఉంచడం, అంటే మీకు బెడ్రూమ్లో వాల్ క్లాక్ పెట్టుకున్న, అలాగే డ్రాయింగ్ రూమ్లో, హాల్లో ఎక్కడ వాల్ క్లాక్ ఉన్నా ఆ నార్త్ వాల్కి వాల్ క్లాక్ని తగిలించడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మనం నార్త్ దిక్కును ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈస్ట్కి తగిలించడం కొంచెం షెల్ఫ్స్ అవి ఉంటాయి, ఈస్ట్కి కూడా వాల్ క్లాక్ని పెట్టుకోవచ్చు. నార్త్కి పెట్టుకున్నట్టయితే చాలా మంచిది, నార్త్ వాల్ లేదా ఈస్ట్ వాల్. వాల్ క్లాక్ని ఎప్పుడు కూడా సౌత్ వాల్కి కానీ వెస్ట్ వాల్కి కానీ కొంత తగ్గించే పెట్టండి. ఎందుకంటే సౌత్ వాల్కి అసలు వాల్ క్లాక్ని పెట్టద్దు, వెస్ట్ వాల్కి కొన్ని పరిస్థితుల్లో వెస్ట్ వాల్ ఖాళీగా ఉన్నట్టయితే పెట్టుకోవచ్చు. కానీ శ్రేష్టమైనది ఏంటి అంటే, ది బెస్ట్ ఏంటి అంటే నార్త్ వాల్కి కానీ ఈస్ట్ వాల్కి కానీ వాల్ క్లాక్ ఇంట్లో ఉంటే చాలా మంచిది. దీనివల్ల కలిగే ఇంకో ప్రయోజనం ఏంటంటే పొద్దున్నగానే టైం చూసుకుంటాం. అటువంటిప్పుడు మనము పొద్దున్న సౌత్కి తలపెట్టి నిద్రపోవాలని చెప్పుకున్నాం, బెస్ట్ స్లీపింగ్ డైరెక్షన్లో పొద్దున్నగానే మనం నార్త్ వాల్ని చూస్తాం, అది కుబేర స్థానం మంచిది. అలాగే ఈస్ట్ అనేది ఇంద్రస్థానం, ఇది కూడా మంచి చూపు అవుతుంది, మంచి దిక్కు అవుతుంది. కాబట్టి ఈ దిక్కులకు వాల్ క్లాక్ పెట్టుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం కలుగుతాయి. ఇంట్లో ఆగిపోయిన గడియారాలు, చేతి గడియారాలు ఏమన్నా ఉంటే కూడా వాటిని రిపేర్ అయినా చేయించుకోండి, లేకపోతే పాడేయైనా పాడేసేయాలి. అంటే ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండటం వల్ల వాస్తురీత్యా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాల్ క్లాక్స్ కూడా క్లాక్ ఆగిపోయిన క్లాక్స్ని ఇమీడియట్గా బ్యాటరీ వేసి నడిపించే విధంగా చూడాలండి. ఈ పరిష్కార మార్గాలన్నీ కూడా మీరు పాటించండి. మీకు సందేహం తీరే ఉంటుంది కదా వాల్ క్లాక్ ఎక్కడ పెట్టుకోవాలో. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్.